హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా నేర్చుకుందాం రౌండ్ కాలర్ నెక్, దానికి వి ప్లాకెట్ ఏ విధంగా కుట్టుకోవాలి, ఏ విధంగా కటింగ్ చేయాలనేది దీని ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా నేర్చుకుందాం. ముందుగా నేను డ్రెస్ కటింగ్ చేసి పెట్టుకున్నాను కాలర్కి, ఏ విధంగా అయితే కాలర్ డ్రెస్కి ఎలా చేయాలో అలా కటింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 15 పెట్టుకున్నానండి, 15 అంటే డబల్లో 7.5 పెట్టుకున్నాను. ఈ యొక్క బ్రాడ్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ముందు కటింగ్ చేస్తున్నానండి, 3 ఇంచెస్ ఇస్తున్నా. బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఇస్తున్నా ఆ యొక్క వెడల్పు. దానికి డౌన్ వచ్చేసి 1 ఇంచ్ ఇస్తున్నా. దీన్ని రౌండ్ షేప్ ఇవ్వాలి ఈ విధంగా. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత నేను ఇది లైనింగ్ చేస్తున్నానండి, లైనింగ్తో పాటు కటింగ్ చేస్తున్నాను. ఈ డ్రెస్కి లైనింగ్ వేస్తున్నా. చూడండి, ముందు బ్యాక్ యొక్క నెక్ కటింగ్ చేసుకోండి. బ్యాక్ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా లైనింగ్ అన్నిటికి కలిపి ఒకేసారి షోల్డర్ డౌన్ అనేది చేశాను. బ్యాక్కి ఒక మార్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఫ్రంట్ చూసుకుందాం. ఫ్రంట్కి ఇక్కడ నుంచి షోల్డర్ డౌన్ ఇచ్చాం కదా, 3 ఇంచెస్ ఫ్రంట్కి కూడా ఇదే విధంగా ఇచ్చుకోవాలి. తర్వాత ఈ యొక్క లెంత్ వచ్చేసి ఫ్రంట్కు లెంత్ నేను 4.5 పెడుతున్నాను. 40 సైజ్ కాబట్టి 4.5 పెట్టాను. 40 లోపల సైజ్ అయితే మీరు 4 పెట్టుకోవచ్చు, అంతకంటే పెద్ద సైజ్ అయితే 5 కూడా ఇచ్చుకోవచ్చు. ముందు దీన్ని బాక్స్ వేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర కర్వ్ కనుక ఉంటే కర్వ్తో ఒక రౌండ్గా షేప్ ఇవ్వాలండి, ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చాక మీరు ఇక్కడ నుంచి ప్లాకెట్ ఎంత తీసుకోవాలనేది మీరు చూసుకోవాలి. నేను ఇక్కడ ఓపెన్ పెట్టకుండా ఓన్లీ కొద్దిగా చిన్నగా ప్లాకెట్ వేస్తున్నాను వి షేప్గా. మీ యొక్క నెక్ విడ్త్ ఎంత ఉంటుందో కరెక్ట్గా అంతే దీన్ని తీసుకోవాలి. నేను 7 పెడుతున్నానండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3/4, 1/2 తక్కువ, 1/2 తక్కువ పెడుతున్నా. దీన్ని ముందుగా వి షేప్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు వి కటింగ్ చేసుకొని నెక్ కూడా కటింగ్ చేస్తాను. ఇలా కటింగ్ చేశాక ఇప్పుడు ఈ యొక్క వీకి ఈ యొక్క చిన్న క్లాత్ తీసుకోండి, ఏదైనా చిన్న ముక్క అయినా సరిపోతుంది. తీసుకొని దీనికి ముందు ఇది అటాచ్ చేసి కుట్టాలి, ఆ తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి, తర్వాత కాలర్ ఎలా కటింగ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఈ యొక్క వీ ప్లాకెట్ ఎలా కుట్టాలో చూసుకుందాం. ముందుగా చూడండి, ఈ విధంగా పిన్నులు పెట్టుకున్నాను నెక్కి కదలకుండా. దీనికి సెంటర్ మార్క్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని కింద సైడ్ పెట్టుకొని ఈ యొక్క విధంగా పెట్టుకున్నాను. చూడండి, ఫేస్ సైడ్కి కింది సైడ్కి వెళ్ళింది క్లాత్. మన నెక్ కంటే 1 ఇంచ్ పై సైడ్కు క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా ఆ యొక్క వి టైప్గా ముందు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఆ యొక్క మధ్యలో ఉన్న యొక్క పీస్ని కటింగ్ చేయాలి. సెంటర్కి చిన్న కట్ మార్క్ ఇచ్చుకోవాలి,
థ్రెడ్ కట్ కాకుండా స్టిచ్చు. ఈ విధంగా కట్ మార్క్ ఇచ్చాక దాన్ని ఫ్రంట్ సైడ్ నుంచి ఈ విధంగా లోపలికి ఈ విధంగా తిప్పుతూ అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ యొక్క ప్లాకెట్కి లాస్ట్ అడ్జస్ట్ చేస్తున్నానండి స్టిచ్. చూడండి ఈ విధంగా స్టిచ్ వేశాను. ఇప్పుడు లోపల సైడ్ ఉండే క్లాత్ని కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగతాది కటింగ్ చేసి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ముందు పై సైడ్ యొక్క ఫోల్డ్ చేసిన విధానాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కంటే ఎక్స్ట్రా ఉంది కదా ఆ యొక్క క్లాత్ని కటింగ్ చేసేయాలి. నెక్ ఏ విధంగా అయితే రౌండ్ షేప్ ఉందో అదే షేప్లో కటింగ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నేను షోల్డర్ అటాచ్మెంట్ చేస్తున్నాను. ముందు షోల్డర్ కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకోవాలండి కాలర్ కోసమే. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, డబల్ ఫోల్డ్ తీసుకున్నాను. ముందు లాస్ట్లో లైన్ వేసుకోండి, ఎడ్జెస్ నీట్గా ఉండేటట్టు ముందు ఒక లైన్ వేసుకోండి. తర్వాత నెక్ యొక్క విడుతు మీరు ఎంత ఇచ్చారో అంత ఇక్కడ పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్ ఇచ్చాను కదా, ఆ యొక్క 3 ఇంచెస్ దానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఇస్తున్నాను. అదేవిధంగా 3 ఇంచెస్ కూడా ఇక్కడ పెట్టుకొని ముందు ఒక బాక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 ఇంచెస్, ఇది 1/4 ఇంచ్, ఇది 6 ఇంచెస్ లెంత్. ఇప్పుడు మీరు బ్యాక్కి 3 ఇంచెస్ ఇచ్చాం కదా ఆ యొక్క మార్క్ అక్కడ వేసుకోవాలి. ముందుగా ఈ యొక్క 1/4 ఇంచ్కి ఆ యొక్క 3 ఇంచెస్ మార్క్కి ఈ విధంగా మార్క్ వేసుకోండి. తర్వాత ఆ యొక్క బాక్స్లో ఒక రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నానండి, కాలర్ యొక్క విడుతు నేను 1 ఇంచ్ ఇస్తున్నాను. 3/4 తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఇస్తే అది స్టాండ్ కలర్ అవుతుందండి, రౌండ్ కలర్ కాదు. మొత్తంగా ఇలా 1 ఇంచ్ మార్క్ ఈ విధంగా ఇస్తున్నాను. ఇప్పుడు ఆ యొక్క మార్కును కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి మీకు చూపిస్తాను, ఇది బ్యాక్ అండి. షోల్డర్ అటాచ్మెంట్ అయ్యాక బ్యాక్ని ఈ విధంగా సెంటర్ ఫోల్డ్ చేసుకుంటూ ఏదైతే మనం మార్క్ వేసుకున్నామో లాస్ట్ మార్క్, ఈ యొక్క లాస్ట్ మార్క్కి ఆ యొక్క ఫోల్డింగ్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. 3 ఇంచెస్కి అక్కడ మార్క్ ఇచ్చుకున్నాం కదా అది బ్యాక్ మార్క్. తర్వాత ఈ విధంగా ముందు సైడ్కి అది ఫ్రంట్ మార్క్. చూడండి కాలర్ కటింగ్ యొక్క పద్ధతి కూడా చూడండి, ఈ విధంగా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ విడ్త్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఇంత ఉందండి, దానికి కొద్దిగా ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు అది కదలకుండా పిన్నులు పెట్టుకోవాలండి, లేకపోతే ఒక పొడవాటి స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాను. కన్ఫ్యూజ్ లేకుండా మీరు 1-2 సార్లు వీడియో కనుక చూశారంటే ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇలా మెజర్మెంట్ లేకపోయినా మీ యొక్క కాలర్ కటింగ్, నెక్ కటింగ్ను బట్టి మీ యొక్క కాలర్ కటింగ్ చేసుకోవచ్చు. ముందు అవుట్ సైడ్ కటింగ్ చేసుకోండి, తర్వాత లోపల సైడ్ కటింగ్ చేయాలి. కదలకుండా కటింగ్ చేయాలండి, ఒకవేళ కదిలితే షేప్ అనేది ఖరాబ్ అవుతుంది. చూడండి ఈ విధంగా అనేది కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, లోపల సైడు దాన్ని ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయాలి. మీది కనుక ఐరన్ చేసేది కనుక కాకపోతే మీరు స్ట్రైట్ లైన్ వేసుకోవచ్చు. ముందు ఈ విధంగా ఐరన్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కటింగ్ చేశాను. ఆ యొక్క కాలర్కి అటు ఇటు 1/1 ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ కటింగ్ చేశాను. అదేవిధంగా ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు 2 పీసులు తీసుకున్నాను. ఇప్పుడు కింది సైడ్ కాకుండా పై సైడు ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ముందు అక్కడ ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకోండి, లేకపోతే ఫెవికల్తో అయినా సరే మీరు గమ్తో అక్కడ అతికించుకోవచ్చు. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ నుంచి ఇంకొక క్లాత్ కూడా 2 ఈ విధంగా పెట్టుకొని ఉల్టాలో స్టిచ్ వచ్చేటట్టు చూడండి. ఆ యొక్క కాలర్కి లాస్ట్ ఎడ్జ్కే, కాలర్ మీదికి అంటే ఆ యొక్క బుక్రూమ్ మీదకి స్టిచ్ రాకుండా దానికి లైన్లో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, అక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, అంతవరకు వచ్చి అక్కడ స్టిచ్ అనేది ఇంకా తీసివేయాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ ఉంచి ఎక్స్ట్రా మొత్తం కటింగ్ చేయాలి. ఈ విధంగా కటింగ్ చేసి కట్ మార్క్ ఇచ్చుకోవాలండి. ఎక్కడైతే మీకు రౌండ్ అవసరమో తిరుగుతుందో అక్కడ ఎక్కువ కట్ మార్క్స్ ఇచ్చుకోవాలి. స్టిచ్ కట్ కాకుండా కట్ మార్క్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని ఈ విధంగా సీదాలోకి తిప్పుకోవాలండి. ఇలా సీదాలోకి తిప్పుకున్న తర్వాత కింది క్లాత్ గమనించండి, ఎక్కువగా ఉంటే అది కటింగ్ చేయాలి. అది ఎక్కువగా ఉంటే మీ యొక్క కాలర్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. మీరు ఎంతైతే స్టిచ్ వేసుకుంటారో 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ అంత క్లాతే అక్కడ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. నేను 1/2 ఇంచ్ క్లాతే ఉంచుకుంటున్నాను, తర్వాత క్లాత్ అంతా ఎక్స్ట్రాది కటింగ్ చేశాను. ఐరన్ చేసుకుంటే ఇది నీట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు కాలర్కి సెంటర్ మార్క్ ఇవ్వాలి, డ్రెస్కు కూడా సెంటర్ మార్క్ కూడా ఇవ్వాలి. డ్రెస్కు బ్యాక్ సైడు సెంటర్ మార్క్ ఉంది కదా. డ్రెస్ చూడండి, నేను ఇది పైపక్క డ్రెస్ పెట్టుకున్నాను. ఈ యొక్క కాలర్ని కూడా చూడండి, గమనించండి కాలర్ నేను ఏ విధంగా కింది సైడ్కు పెడుతున్నానో. ఈజీ మెథడ్ కోసం 2 కాలర్లు సమానంగా రావడానికి 2 సైడ్లు ముందు సెంటర్ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. కాలర్ నేను కింది సైడ్ పెట్టాను డ్రెస్కి, ఈ విధంగా నెక్కి ఈ విధంగా నేను కుడుతున్నాను. చూడండి, కాలర్ ఈ విధంగా నేను ఓపెన్ చేసి పెట్టాను. ఈ విధంగా స్టిచ్ అనేది అక్కడ వేసుకోవాలి. ఏది కూడా లాగకుండా ఫ్రీ స్టిచ్ వేయాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ అనేది ఆ యొక్క లాస్ట్ వరకు వేసుకోవాలి. మీరు కరెక్ట్ మెజర్మెంట్ చేసి కటింగ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ అనేది ఎచ్చులు తగ్గులు రాకుండా సమానంగా వస్తుంది. ఒకవేళ మీది ఎక్కువ కనుక వస్తే మీరు కాలర్ అక్కడ మళ్ళీ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడ సైడ్కు స్టిచ్ వేస్తున్నాను. గమనించండి, నేను కాలర్ ఏ విధంగా పెట్టాను, డ్రెస్ ఏ విధంగా పెట్టి స్టిచ్ వేస్తున్నాను అనేది మీరు చూసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క కాలర్ని పై సైడ్కి ఈ విధంగా ఇక స్టిచ్ని కవర్ చేస్తూ ఈ విధంగా పై సైడ్కు పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. అయితే నీట్గా ఫినిషింగ్ కోసం షోల్డర్ నుంచి అటాచ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అందుకని నేను ముందు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఆ యొక్క బుక్రూమ్ని, ఆ యొక్క ఏదైతే స్టిచ్ వేసామో దానిని కవర్ చేస్తూ పై సైడ్ నుంచి దీన్ని ఈ విధంగా పెట్టుకుంటూ పై సైడ్కి స్టిచ్ అనేది కాలర్ మీదకి రావాలండి. కాలర్కి లాస్ట్కు స్టిచ్ ఈ విధంగా వేసుకోండి.
అక్కడ కాలర్కి లోపలికి కొద్దిగా క్లాత్ కటింగ్ చేసుకున్నారంటే అది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు కాలర్కి పై సైడ్కి స్టిచ్ రావాలి. కొద్దిగా డ్రెస్ చమ్కీలు ఉన్నాయి కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాలర్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, పై సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా. షోల్డర్ నుంచి అటాచ్ చేసాం కాబట్టి ఇక్కడ సైడ్ కూడా గమనించండి, ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇక్కడ కూడా స్టార్టింగ్లో కరెక్ట్గా లోపలికి ఆ యొక్క స్టిచ్చెస్ అన్నీ లోపలికి పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కుట్టి రెడీ చేశాను. ఈ యొక్క కాలర్ నెక్ ఏ విధంగా ఎంత సింపుల్గా మీరు కుట్టుకోగలరో నేను అంత సింపుల్గా దీన్ని చూయించాను. చాలా ఈజీ మెథడ్లో చూయించాను. నేను చూయించిన ప్రకారం కనుక మీరు కుట్టుకొని కటింగ్ కనుక చేసుకున్నారంటే అది కనుక ఈ యొక్క క్యాన్వాస్ కటింగ్ కూడా నేను చూయించాను. అది ఏ సైజు వారికైనా మీరు నేను చూయించిన ప్రకారం కనుక మీరు కటింగ్ చేసుకుంటే అది ఏ సైజు వారికైనా మీరు కట్ చేసుకోవచ్చు. మరి ఇంకా నా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోనకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. అదేవిధంగా నేను హాఫ్ కాలర్ నెక్లు కూడా చేశానండి, వాటి లింక్ ఇస్తాను, లింక్ కూడా చూడండి. మరి నన్ను సపోర్ట్ చేయండి, నా యొక్క వీడియోను లైక్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.